హాయ్లో అందరికీ నమస్తే. సోను సూద్ చేస్తున్న సాయం మన ఇండియా మొత్తానికి ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాడు. అలాంటి సోను సూద్ మీద ఒక అభిమానిగా ఒక దేవుడిగా కొలిసే మన వెంకటేష్ 12 రోజుల పాటు దాదాపు 700 కిలోమీటర్లు అయితే ఎలాంటి కష్టాల మీదుగా తను నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాడు, ఎలాంటి అనుభవం తెచ్చుకున్నాడు, ఆయన దగ్గర ఏం నేర్చుకున్నాడు మనతో పాటు మాట్లాడడానికి దోర్నల్పల్లి దోమ మండల్ వికారాబాద్ జిల్లా వెంకటేష్ గారు మనతోనే ఉన్నారు. ఆయనతో అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పే వెంకటేష్, ఎలా జరిగింది అంటే సోను సూద్ గురించి మీరు ఫస్ట్ నుంచి అభిమాన, లేకపోతే ఆయన చేస్తున్న దాని గురించి మీరు ఏదైనా సాయం అడగాలని అనుకున్నారా? అంటే ఆయన అంటే నాకు వచ్చి లాస్ట్ గురించి ఇష్టం. ఎందుకంటే అంటే ఆయన దేశానికి నిస్వార్థమైన ప్రేమ చూస్తున్నాడు ప్రజల పట్ల. అంటే ఆయన చేయాలనుకుంటే అతను ప్రాంతానికి చేయొచ్చు, అతను దేశానికి రాష్ట్రానికి చేయొచ్చు, కానీ నిస్వార్థంగా దేశం మొత్తం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు, ఎస్పెషల్లీ కరోనా టైంలో. మీరు చాలా మీరు దాని గురించి అతని గురించి మీరు ఉంటారు, నాకనే మీకు బాగా తెలుసు తెలుసు. అతని పట్ల ప్రేమ ఎలా చూపించాలంటే నేను పాదయాత్ర చూపించాలని చెప్పి నేను పాదయాత్ర స్టార్ట్ జరిగింది అనమాట. అయితే పాదయాత్ర అంటే నీవేదన్నా సాయం కోరడానికి పాదయాత్ర చేసావా, కాకపోతే దేశం అందరికి సాయం చేస్తున్నాడు అని నువ్వు పాదయాత్ర చేసావా? అంటే నాకు 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 పర్సనల్గా ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది. అంటే నేను నా అన్నదగ్గరికి వెళ్ళిన కారణం ఏంటంటే నాకు బాగా చెప్పుకోలేను కాదు, ఒకసారి దూరం వెళ్ళి అన్నం చూద్దాం అంటే దేవుడు ఇట్లుంటాడు చూద్దాం అని చెప్పి నేను పాదయాత్ర చేయడం జరిగింది. అతను వెళ్ళిన తర్వాత అన్న నన్ను రిసీవ్ చేసుకున్న పద్ధతి, నన్ను దగ్గర తీసుకుని తను నాతో మాట్లాడే పద్ధతి, నా కష్టం తనే తెలుసుకొని నీకు గేదె ఏర్పాటు చేయడం అని చెప్పడం కూడా నాకు చాలా. ఇప్పుడు దోర్నాల్పల్లి టు ముంబాయా, హైదరాబాద్ టు ముంబాయా? హైదరాబాద్ టు ముంబై అండి. హైదరాబాద్ టు ముంబై. ఓకే, ఎన్ని రోజులు పట్టింది? 12 డేస్ పట్టింది. 12 డేస్. 12 డేస్ పాదయాత్ర చేసావా, మధ్యలో ఎటైనా ఏదైనా జర్నీ చేయలేక? నేను పాదయాత్రలో స్టార్ట్ చేసిన వస్తుంది, ఎవరు అంటే ఇంతవరకు ఎవరు చెప్పలేదు, ఏమి ఎవరు చెప్పలేదు. లాస్ట్ అంటే 1 ఇయర్ నుంచి నేను నాన్ వెజ్ బంద్ చేశాను అనమాట, నాన్ వెజ్ బంద్ చేశాను. పాదయాత్ర స్టార్ట్ అయిన చాలా మంది నన్ను హెల్ప్ లిఫ్ట్ ఇస్తుందా, డబ్బులు ఇవ్వడం, నీకు డబ్బులు ఖర్చు కావాలంటే అది చాలా మంది అడిగారు, కానీ ఎవరు నేను డబ్బులు తీసుకోలేదు. ఎందుకంటే మనం వెళ్ళేది ఒక దేవుని భక్తుల రూపంలో దేవుని దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి. అలాంటి పాదయాత్ర చేసేటప్పుడు మనం ఇలాంటి తప్పులు చేయొద్దు. ఎవరి డబ్బులు తీసుకో అంటే ఎవరైనా ఫుడ్స్ సంథింగ్ ఫుడ్స్ ఇస్తే తీసుకున్నాను, ఫుడ్ తిన్నాను, కానీ ఇలాంటి మనీ ఇలా యాక్సెప్ట్ చేయలేను. ప్లస్ మనం ఎంత కాలు వచ్చినా నా హెల్త్ ఎంత ఇష్యూ ఎంత స్ట్రగుల్ అయినా కూడా ఏ వీక్లు ఎక్కలేదు. అయితే నువ్వు సోను సూద్కి కలవడానికి పాదయాత్ర చేసావు కదా, నువ్వు పట్టుకున్నాక బ్యానర్ ఉంది కదా? అవునవును. చాలామంది చూసిన తర్వాత ఏమని చెప్పారు నీకు? చాలామంది తర్వాత ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు నాకు చాలామంది నెగిటివ్ చేశారు. నెగిటివ్ చేసాం అంటే ఎందుకు ఎలా వెళ్తావు నువ్వు, వెళ్ళి ఎలా అవుతుంది, వెళ్ళలేవు కదా నువ్వు వెళ్ళగానే, చాలామంది నన్ను నెగిటివ్ నిగితాలు చేయడం అవ్వడం జరిగింది. ఒక 2 డేస్ తర్వాత జర్నీ స్టార్ట్ అయ్యి చాలామంది దగ్గర తీసుకొని నాతోటి ఫ్రీగా మాట్లాడడం, ప్లస్ మనం నాతోటి సెల్ఫీలు తీసుకోవడం. ఆ దేవుని దగ్గర నువ్వు వెళ్తున్నావు కదా, ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నావు కాబట్టి మా వంతు సాయంగా పనులు తీసుకో అలాంటివి నాకు కొంచెం ఇవ్వడం జరిగింది అనమాట చాలామంది. అయితే నువ్వు పాదయాత్ర చేసిన తర్వాత సక్సెస్ అవుతాయని అనుకున్నావా? కలుస్తాను నా ప్రాబ్లం చెప్తాను. నేను సారీ అండి, నేను అంటే నేను అతను కలుస్తానని అసలు నేను ఇమేజ్ కూడా చేయలేను, దూరంగా చూద్దాం అనుకున్నాను అంతే. నేను దేవుడు అనేది మనం గుడికి వెళ్ళినప్పుడు దేవుడిని మన దూరం చూస్తే శ్రీశైలం తిరుపతి మనం వెళ్తాం, డైరెక్ట్ గుడి దగ్గర మన దేవుడు ముట్టుకోలేం కదా, గర్భ గుడి అయినా సరే దూరం చూస్తాం. ఆయన కూడా నేను ఆ ఇంటి చూద్దాం అనుకున్నాను, కానీ నాకే తెలియకుండా నా గురించి తను తెలుసుకొని నాకు ఫోన్ చేసి నాకు వీడియో కాల్ చేసి నాతోటి నా పట్ల ఇంత ప్రేమ చూపించడం అనేది ఇమేజిన్. ఆయన స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ, నన్ను రిసీవ్ చేసుకున్న పద్ధతి, రిటర్న్గా నన్ను ఫ్లైట్ అని చెప్పొద్దని మాట్లాడే గురించి చెప్పడం అనేది నాకు కష్టం. ఓకే, అయితే సోను సూద్ గారి గురించి చాలామంది తెలియదు, ఆయన చేసే మంచి కార్యక్రమం చాలామందికి ఏదో స్టేటస్ పెట్టడం తెలుసుకోవడం, దగ్గరికి వెళ్ళి నువ్వు చూసావు కదా, ఏమనిపించింది నీకు సోను సూద్ గురించి ఏమనిపించింది? సోను సూద్ గురించి అంటే నాకు తెలిసినంత వరకు అయితే దేవుడు అంటే మనిషి దేవుడు ఇట్లా కలిస్తే ఇలా ఉంటాడా అని ఆలోచన ఒకటి థాట్ వచ్చింది. ఆయన స్క్రీన్ పైన విలన్ పాత్ర పోషిస్తే ఫస్ట్ నేను అది ఏది అరుంధతి సింహ వచ్చినా కూడా విలన్ పాత్ర ఇంత నెగిటివ్ ఉన్నాడు ఇంత భయంకరం ఉంటాడు మనిషి అనుకున్నాను. దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న రిసీవ్ చేసిన పద్ధతి, నా పట్ల ప్రేమ చేసిన పద్ధతి చూసి అంటే ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, అతనికి ఎంత గుర్తింపు ఉన్నా, అంత పేరున్నా కూడా ఒక మామూలు వ్యక్తి నేను నడుచుకుని వెళ్తే నా పట్ల అభిమానం చూపించినప్పుడు అనుకున్నాను దేవుడు అంటున్నాడు అని అని ఒక ఆలోచన వచ్చిందండి. ఓకే, సోను సూదని కలిసిన తర్వాత నీ ప్రాబ్లం ఏం చెప్పావు, నీకు నువ్వు అనుకున్నది చేస్తా అని చెప్పాడా లేకపోతే ఇంకేమైనా చేస్తానని చెప్పాడా? అంటే నా ప్రాబ్లం సోను సూద్ అని నన్ను అడిగాడు. ఎందుకంటే ఎంత కిందికి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో కూర్చున్నాము, కూర్చున్న తర్వాత అన్న టీ తాగుతూ అడిగాడు వెంకట్ నీకు ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్ బ్యాక్గ్రౌండ్ చెప్పాను అన్నాడు. అంటే నేను చెప్పాను నాన్న చాటర్ నొప్పుతాడు, నేను స్టడీ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్, నాది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయని చెప్పినప్పుడు అన్న దానికి రియాక్ట్ అయ్యి అది కెమెరా మూల కాదు మళ్ళీ సారీ టు సే దిస్ కెమెరా లేకుండానే చెప్పిండు అనమాట. అంటే ఏమంటారు అంటే మీడియం లేకుండా లోపల చెప్పిండు అంటే వెంకట్ నేను మీ ఇంటి నేను గేదెలు ఏర్పడేస్తాను, మీ నాన్న గేదెలు ఏర్పడేస్తాను. అదే అడిగా గేదెలు అడిగా ఇంకేమీ అడగలేదు, అసలు నేను అసలు ఎంత అడగలేదు అందరూ, అసలు నేను ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లమ్ అయింది వెంకటేష్ అని అడిగి అంతే ఆటో నడుపుతున్నాడు ఇట్లా నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్ సార్ అని చెప్పిన అంతే.
దానికి అననే పరిష్కారం వెతికి నీకు ఏదో పని చేయని చెప్పింది అంతే అన్న. అయితే సోను సూదు అందరికీ సహాయం చేస్తున్నాడు, నాకు కూడా చేస్తాడని అనుకున్నావు? కాదు 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 కాదు, అది రాంగ్ అండి. ఎందుకంటే నేను సోను సూదు అందరికి సహాయం చేస్తాను, నాకు సహాయం చేయాలని వెళ్ళలేదు నేను. ఆయన దృష్టిలో దేవుడు, ఆయన దేవుడు నేను అంటే అందరికీ అందరికీ సహాయం చేస్తున్నాడు, ఆయన కలవాలని అనుకున్నాను అంతే కదా అనుకున్నాను. ఓకే, కానీ ఆయన కలవాలనుకున్నాను, లోపలికి తీసుకెళ్తా అనే స్వయంగా అతని అన్నయ్యనే అన్నయ్యనే దగ్గర తీసుకొని అతను నా ప్రాబ్లమ్స్ తెలుసుకొని మరి సాయం చేస్తా అన్నప్పుడు దేవుడు మనకు వరపిస్తాను, మనకు కాలేం కదా. ఒక వన్ డే, వన్ డేస్ ఉన్నా అక్కడ? వన్ డే ఉన్నాను, వన్ డే ఉన్నాను. వన్ అండ్ హాఫ్ అవర్ అంతా స్పెండ్ టైం స్పెండ్ చేసిన వన్ డే మొత్తం ఇంటర్ అందరూ మేడం తోటి ఇషాన్ తోటి అయాన్ తోటి మాట్లాడడం జరిగింది. అతను ఫోటోలు తీరు, వాళ్ళు కూడా అంత ఒక సొంత మనిషిలో చూసుకోరు. అన్న కూడా నాకు అన్ని ఫుడీలో అరేంజ్ చేయడం అనేది జరిగింది నాకు. అయితే సోను సూదు పాదయాత్ర చేసుకుంటూ నా దగ్గరకు వచ్చాడు, ఇట్లాంటివి నాకు నచ్చదు అని అంటే ఒక మీడియా ద్వారా చెప్పాడు అతను. ఓకే, అంటే దాని గురించి ఏమన్నా చెప్పాడు అట్లా పాదయాత్ర చేయడం వచ్చి నా దగ్గరికి రావడం మంచిది కాదని? నాకు ఫోన్ చేసి అన్నయ్య నిన్ను ట్రావెల్ నోట్ ఫోన్ చేసి చెప్పింది, వెంకటేష్ నీ హెల్త్ అప్సెట్ అవుతుంది, నా మాట విను, నువ్వు బ్యాక్ అంటే నడుచుకుని వెళ్ళడం కదా ఇంటికి, ఇంటికి వెళ్ళిపో, నీతో వీడియో కాల్ మాట్లాడతాను, నీతో నీ ప్రాబ్లమ్ నేను అడ్వైస్ సెలవు చేస్తాను అని చెప్పాడు. నేను అప్పుడు చెప్పాను, అన్నయ్య మీ నా దేవుడు, దేవుడి దగ్గర భక్తి నడుచుకుంటూ రావాలని చెప్పాను. దానికి అన్నయ్య కొంచెం మనసు గాయపడిందో లేదో తెలియదు, కానీ కూడా దగ్గరికి వెళ్ళాక నాకు నాతో అలా ఏం అన్నాడు. దగ్గరికి వెళ్ళాక ఇతను నా తమ్ముడు దగ్గర, నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత దగ్గర ఇతను నా తమ్ముడు అని నా దగ్గర తీసుకొని వీడు ఇంతకు నడుచుకుంటూ వచ్చాడు, నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, చాలా సంతోషంగా అన్నాడు. అలా ఇంకా ఆయన గురించి ఇంకేమని చెప్పగలుగుతారా? సోను సూదు గురించి ఆయన గురించి చెప్పాలంటే ఒకే మాట చెప్పొచ్చు, ఆయన గురించి చెప్పాలంటే ఆయన దేవుడు అని చెప్పొచ్చు. ఇప్పుడేమాట మానవ రూపంలో దేవుడు ఎలా ఉంటాడు అంటే ఇప్పుడు సమాజానికి ఇలాంటి నాయకుడు అయితే బాగుంటుంది అని అనుకుంటున్నావా? సమాజానికి ఇలాంటి అతను ఒక ఏమంటారు ఇలాంటి దాంట్లో లేకుండానే ఆయన కష్టపడుతున్నాడు సమాజంలో. ఒకవేళ పార్టీ లాగానే ఉన్నాడు అనుకో, దేశానికి ఇంత సూచించుకోండి, బాగుంటుంది అనుకుంటుంది, బాగుంటుంది. అలాంటి నాయకులు మన నాయకులు, ఇలాంటి నాయకులు, ఇలాంటి సునసుదులు కావాలి మన దేశానికి. మన దేశ భవిష్యత్తు మారాలంటే ఇలాంటి సునసులు కావాల్సిందే. సోను సూదు మొత్తానికి సోను సూదుని కలవాలని ఫిక్స్ అయినా. ఇంకోటి నీ చేతికి టాటో కూడా ఉంది, అది ముందే ఇప్పించావా తర్వాత ఇప్పించినావా? ముందే ఇప్పించాను. ఒకసారి చూపించా కెమెరా. ముందే ఇప్పించండి, అంటే కలవకన్నా ముందే ఇప్పించాను. కలవకుండా ఫస్ట్ నుంచి అభిమాని, ఫస్ట్ అభిమాని. ఇంకా వచ్చేటప్పుడు ముంబై వెళ్ళే వెళ్ళావు పాదయాత్రతోటి, వచ్చేటప్పుడు ఏ విధంగా వచ్చావు? వచ్చేటప్పుడు అన్నయ్య నేను లోపల ఇంట్లో కూర్చొని మాట్లాడిన తర్వాత అంత వెంకట్ నీకు ఫ్లైట్ టికెట్ వేరేం చేశాను వెళ్తావా అంటున్నాడు. నేను వస్తా అన్నయ్య అంటే ఫ్లైట్ నేను ఫ్లైట్ ఎక్కడ ఏంది అనే ఆలోచన ఉన్నాను. వెళ్తావు ఏంటంటే నేను మాట్లాడుతున్నాను, దేవుడు వరలమే వరలేస్తున్నాడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ అనేక నెక్స్ట్ అన్నయ్య అంటే నేను ఫ్లైట్ ఎక్కడ ఏంది అంటే ఫ్లైట్ దూరంగా అంటే పైకి ఎవరు చూస్తున్నాగా దాన్ని ఎక్కడ ఎప్పుడు అనేది కానీ నాకు కొంచెం అంటే మస్తు ఆనందం అనిపించింది. ఫ్లైట్ ఎక్కుతున్నా అని ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. అన్నయ్యం కావడమే ఒక ఎక్సైట్మెంట్ అంటే ఫ్లైట్లో వెళ్ళడం కూడా ఒక ఎక్సైట్మెంట్. అయితే సోను సూదుని కలిసిన తర్వాత మొత్తాన్ని కోరిక నెరవేరింది. అయితే మళ్ళీ నడుచుకుంటూ కూడా వస్తావు కదా? తప్పు అన్న, ఒక్క మాట వెంకట సరిపోదు, ఇంకా నడుస్తావంటే 7000 కిలోమీటర్ నడుస్తాను. నడుస్తావు 7000 కిలోమీటర్ ఎందుకంటే నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరినవు. ఒక 12 రోజుల పాటు 700 కిలోమీటర్లు ముంబై చేరుకొని కలిసిన తర్వాత మళ్ళీ నీకు నడుచుకుంటూ కూడా రావాలనిపించింది, ఎందుకంటే కలిసిన తర్వాత శాంతంగా కలిసినావు, ఆయనతో మాట్లాడినావు, ఆయన దగ్గర ఆయన విషయాలు తెలుసుకున్నావు. తెలుసుకున్న తర్వాత నీవు అనుకోకుండా కూడా నీకు అనుకోని కూడా కొన్ని ఇచ్చాడు, ఇచ్చాడు. అయితే నువ్వు మళ్ళీ పాదయాత్ర చేసుకుని కూడా అంత హ్యాపీగా ఫీల్ అయినా? పాదయాత్ర నాకు ఎందుకంటే అన్న ఒక మాట 700 కిలోమీటర్ 7000 కిలోమీటర్ నడుస్తా. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు మరి? నెక్స్ట్ అయితే నాకు నాకు డైరెక్టర్ యాక్టర్ అంటే చాలా ఇష్టం, యాక్టింగ్ ఇలా మరి చెప్పా దాని గురించి. సినిమాలో చాలామంది నాకు చాలామంది అప్రోచ్ చెప్తున్నారు, ఫోన్లు చేస్తుండ్రు మా సాంగ్లో చేస్తామని. ఇట్లా నేను ఈ ఫస్ట్ సాంగ్ చేసేది అన్న సాంగ్ చేస్తాను, సోను సూదు అన్న మీద ఒక సాంగ్ ఎవరైనా మంచి రాసి నన్ను అప్రోచ్ అయితే మాత్రం డెఫినెట్లీ యాక్ట్ చేస్తాను. సాంగ్ తోటి ఎవరైనా సార్ సోను సూదు అన్న మీద సాంగ్స్ రాస్తే డెఫినెట్లీ వాళ్ళని అప్రోచ్ వాళ్ళతో స్టడీ అయిపోయింది, డిగ్రీ అవుతాం అనుకుంటాను. డిగ్రీ స్టడీ చేసుకుంటా, స్టడీ చేసుకుంటేనే యాక్టింగ్ అయినా ఫోకస్ చేద్దాం అనుకుంటాను. సోను సూదు అభిమాని అవునండి మొత్తానికి నువ్వు. అయితే సోను సూదు అందరికీ సాయం చేస్తున్నాడు, మరి ఆయన నుంచి నీవేం నేర్చుకున్నావు? ఆయన నుంచి అంటే నిస్వార్థంగా ఎలా ప్రజలకు అంటే ఎలాంటి ఫలితం ఆశించకుండా నిస్వార్థంగా ప్రజలకు ఎలా సాయం చేయాలని నేర్చుకున్నాను నేను సోను సూదు గారు ఆయన దగ్గర. ఆయన దగ్గర నేర్చుకున్నది ఒకటి. ఇంకోటి పక్కోళ్ళకి ఎలా రెస్పెక్ట్, ఎంత మనం ఎంత ఉన్న స్థాయికి ఎదిగినా పక్కోళ్ళకి ఎలా రెస్పెక్ట్ చేయాలని నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఓకే, మొత్తానికి సోను సూదు కలిసాం. మీ విలేజ్లో నీ గురించి ఏమనుకుంటున్నారు అంటే మోర్ దెన్ పీపుల్ అంటే ఫస్ట్ నేను వెళ్ళేటప్పుడు మా ఊళ్ళో చాలామంది ఇది వెళ్ళగలడా దీని వల్ల అయితే అని చాలామంది ఉన్నారు. నేను వెళ్ళిన తర్వాత చాలామంది నన్ను ఎవరైనా అంతే అనుకుంటారు, గమ్యాన్ని చేరిన తర్వాత ఎంతమంది అయిందో మన దగ్గరికి మనోడే అంటారు, వెంకటేష్ మనోడే అంటారు, మన ఫ్రెండ్ అంటారు. ఫస్ట్ ఎవరైనా అంటారా? అది కలిసిన తర్వాత కూడా నేను సోను సూదు కలిసిన తర్వాత వచ్చినా కూడా చాలామంది నన్ను దగ్గరికి వచ్చి నాతో ఫోటోలు దిగడం, నాతో మాట్లాడడం, ఎలా ఉన్నాడు ఆయన అంటే నువ్వు ఇలా వెళ్ళావు నీ జర్నీలో సాగిన చాలామంది నన్ను అంటే అభినందించడం జరిగిందండి. అయితే మొత్తానికి ఇంకొక క్వశ్చన్ లాస్ట్ చెప్పండి,
ఈ పాదయాత్ర చేసే టైంలో ఎలాంటి ఇబ్బంది పడ్డావు నువ్వు? ఇబ్బంది అంటే అంటే మనం చెప్పుకోదు అంటే నేను ఈ జర్నీలో బాడీ పెయిన్స్ చాలా వచ్చాయి. కొన్ని కొన్ని రెండు రోజులు కూడా నేను చాలా అసలుకి వర్షం పడుతున్నది అడవిలో కూడా స్టక్ అయ్యడం జరిగింది. అలాంటి టైంలో కూడా నేను ఒకటే మెంటల్లో ఒకటే ఉంది, ఫిజికల్గా నా బాడీ కరెక్ట్ లేకుండా సరే మెంటల్లో మైండ్ ఒకటే ఉంది, కలవాలి అంతే. ఫిజికల్గా నేను ఫిట్, నా బాడీ ఫిట్నెస్ లేదు కానీ మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉందన్నమాట. ఒక రోజు ఇట్లా మార్నింగ్ బాగా వర్షం పడితే నైట్ మొత్తం పడుకున్నా, మార్నింగ్ లేస్తే కళ్ళు తెచ్చాను కానీ బాడీ లేవనిస్తలేదు, కాళ్ళు చేతులు లేవనిస్తలేదు, బాడీ మొత్తం నా కంట్రోల్ తప్పింది. అనుకున్నా దీన్ని లేవనేమో అనుకున్నాను కానీ ఒక గంట తర్వాత ఎట్లా వేసుకుని వేసి మళ్ళీ కంటిన్యూ చేసి మొత్తానికైతే డైలీ మైండ్ ఫిక్స్ అయిన నువ్వు సోను సూదన్ కలవాలి, ఆయనతో కలిసి ఒక సెల్ఫీ అయినా దిగాలని అనుకున్నావు. మొత్తానికి నీ కోరికలు ఏమి చెప్పుకోకపోయినా ఆయనతో కలవాలి మాట్లాడాలని అనుకున్నావు కానీ ఇబ్బందులు పడ్డావు? ఇబ్బంది పడ్డాను, ఎంత ఇబ్బంది పడ్డా ఆయన ఆయన చూసిన సెకండ్ మొత్తం విని అవన్నీ వెళ్ళిపోయినాయి. కలిసిన తర్వాత మిగతా అన్నీ వెళ్ళిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఏంది ప్లాన్? నెక్స్ట్ ప్లాన్ స్టడీ ఉంది, స్టడీ స్టడీ చేసుకుంటేనే డైరెక్టర్ కమ్ యాక్టర్ ప్లానింగ్ ఉంది. చేయాలని మరి అడిగచ్చు కదా సోను సూద్? అన్నయ్యని అడగలేదు నా మాట. అట్లాంటి అడిగితే ఇంకా ఫ్యూచర్ నీకు బాగుంటుంది. అన్నయ్య తెలుసు, అన్నయ్య ఏమని తెలుసు నాకు, నేను మా తమ్ముళ్ళాకా నీ ఫ్యూచర్ ఏ పని అడగొచ్చు నేను చేస్తాను అంటున్నాడు. అన్నయ్యని వరాలు వరాలు దేవుడు వరం ఇచ్చని చెప్పి వరాల మీద అడగలేం కదా. ఇంకోటి సినిమా ఫీల్ అని అంటున్నావు కాబట్టి దాంట్లో నీకు టాలెంట్ కావాలి, పెట్టవచ్చు. నీకు సోను సూద్ ఎక్కడన్నా ఛాన్స్ ఇచ్చి నీకు ఏదైనా సినిమాలు చూపించు, నీ టాలెంట్ ఉండాలి దాంట్లో. డెఫినెట్ డెఫినెట్, అది 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 కావాలి నీకు. నీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకున్న తర్వాత నీ సినిమాలో కానీ మిగతా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నీ టాలెంట్ చూపించిన తర్వాత అది ఓకే. నెక్స్ట్ డిగ్రీ అయిపోయిన తర్వాత సినీ ఫీల్డ్ అంటే సోను సూద్ లాగా సినీ ఫీల్డ్లో చేసుకుంటూ మిగతా వాళ్ళకి సాయం చేయాలనుకుంటున్నావా? లైఫ్ నేను ఏ ఫీల్డ్ సినీ ఫీల్డ్లో ఒక సక్సెస్ కాకుండా సరే ప్రజల మనకు కష్టంగా నా వంతు సాయం చేస్తూనే ఉంటాను. సోను సూద్ అన్న నాకు చేసిన సాయానికి ఆయన ప్రజలకి నేను నా వంతు సాయం చేస్తూనే ఉంటాను. నా దగ్గరికి కష్టం వచ్చిన అన్నప్పుడు నా దగ్గర ఉన్నంత అలా చేస్తాను, కష్టం చేస్తాను. అంటే సోను సూద్ దగ్గర నేర్చుకున్నది ఇది ఒకటి, ఆయన సాయం చేస్తుంది కాబట్టి ఆయనతో పాటు నాకు తోచినంత మిగతా వాళ్ళకి సాయం చేయడం అది నేను నేర్చుకున్నా సోను సూద్ దగ్గర. అంతే వెంకటేష్ థ్యాంక్ యూ మాతో ఇంత టైం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.